2019 సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2 జాబిలిపై సాఫ్ట్ ల్యాండింగ్ లో విఫలమై విక్రమ్ ల్యాండర్ చివరి క్షణాల్లో తలకిందులుగా పడిపోయింది. దీంతో కోట్లాది మంది భారతీయుల ఆశలు నిర్జీవమయ్యాయి. అప్పటి వరకు అంతా సరిగ్గానే జరిగిన ల్యాండింగ్ విషయంలోనే బోల్తా కొట్టింది. ఒక్క మన విక్రమ్ ల్యాండరే కాదు, అభివృద్ధి చెందిన దేశాలు చేపట్టిన పలు మూన్ మిషన్లు కూడా ఈ చివరి దశను అధిగమించలేక చతికిలపడ్డాయి. ఇప్పుడు చంద్రయాన్ 3 కూడా చంద్రుడిపై ల్యాండింగ్ కు సిద్ధమైంది. అసలు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ఎందుకంత కష్టం, ఎందుకు ఇవన్నీ విఫలమయ్యాయి తెలుసుకుందాం రండి. ఏదైనా రాకెట్ చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా ల్యాండింగ్ కి సిద్ధమైన 20 నిమిషాలను 20 మినిట్స్ ఆఫ్ టెర్రర్ గా అభివర్ణిస్తారు. అంటే అది నిజంగానే అత్యంత క్లిష్టమైన దశ. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. కాదంటే భూమితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చంద్ర కక్షలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్ మామూలుగా జాబిలి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా కూలిపోకుండా ల్యాండర్ నెమ్మదిగా వెళ్లి అక్కడ దిగితే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. ల్యాండర్ అలా నెమ్మదిగా దిగడానికి దాదాపు 19 నిమిషాల సమయం పడుతుంది. ఆ సమయంలో ఏ దశలో ఏం జరుగుతుందంటే ఈ దశలో ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగా ప్రయాణిస్తుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ల్యాండర్ 7.4 కిలోమీటర్ల ఎత్తుకు ల్యాండింగ్ ప్రదేశానికి 32 కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుంది. ల్యాండర్ వేగం గంటకు 6000 కిలోమీటర్ల నుంచి గంటకు 1288.8 కిలోమీటర్లకు తగ్గుతుంది. ఈ దశలో ల్యాండర్ సమాంతర వేగం 1209.6 కిలోమీటర్లకు తగ్గుతుంది. ల్యాండర్ కూడా 7.4 కిలోమీటర్ల ఎత్తు నుంచి 6.8 కిలోమీటర్ల ఎత్తుకు దిగుతుంది. 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాక అక్కడే 12 సెకండ్ల పాటు నిలిచి ఉంటుంది. ఆ సమయానికి దాని సమాంతర వర్టికల్ వేగాలు సున్నాకు చేరుకుంటాయి. ల్యాండర్ 12 సెకండ్ల పాటు అక్కడే నిలిచి ఉంటుంది. ల్యాండర్ కాళ్ళు చంద్రుడి దిక్కుకు తిరిగి దిగడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో ల్యాండర్లోని హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా పనిచేయడం ప్రారంభిస్తుంది. ల్యాండింగ్ లొకేషన్ను ఫోటో తీసి అక్కడ దిగటానికి సురక్షిత వాతావరణం ఉందా లేదా దాంట్లోని కృత్రిమ మీద విశ్లేషిస్తుంది. మిగతా పరికరాల సమాచారం సాయంతో ల్యాండర్ ల్యాండింగ్ సైట్ దిశగా కదులుతుంది. ఈ దశలో ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తు నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరాల్సి ఉంటుంది. చంద్రుడి గురుత్వ బలం ల్యాండర్ను కిందికి లాగుతుంటే ల్యాండర్లోని గ్రౌండ్ ఫేసింగ్ రాకెట్లు అది వేగంగా కిందికి జారిపోకుండా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దాన్ని కిందికి దింపుతుంటాయి. 131 సెకండ్ల తర్వాత ల్యాండర్ చంద్రుడి ఉపరితలం నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరుతుంది. అక్కడ 22 సెకండ్ల పాటు నిలిచి ఉండగా దాంట్లోని పరికరాలు ల్యాండింగ్ ప్రదేశాన్ని గుర్తిస్తాయి. కృత్రిమ మీద నిర్ధారించిన సురక్షిత ల్యాండింగ్ ప్రదేశంలో ల్యాండర్ గంటకు 4.7 కిలోమీటర్ల వేగంతో దిగడం ప్రారంభిస్తుంది. చంద్రుడి ఉపరితలానికి 60 మీటర్ల ఎత్తు నుంచి 10 మీటర్లకు జారుతుంది. ఆ దశలో ల్యాండర్లోని ఇంజన్లన్నీ షట్ డౌన్ అవుతాయి. అప్పుడు చంద్రుడి గురుత్వశక్తి కారణంగా కిందికి జారడం మొదలు పెడుతుంది. దాని కాళ్లు చంద్రుణ్ణి తాకగానే వాటిలో ఉండే సెన్సర్లు యాక్టివేట్ అవుతాయి. ల్యాండర్ చంద్రుడి మీద దిగిన 1.25 సెకండ్లకు ఆ విషయం ఇస్రో గ్రౌండ్ కంట్రోల్కు తెలుస్తుంది. ఇక్కడితో ల్యాండర్ ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతమైనట్టు. అయితే దీని తర్వాత ఇంకో దశ కూడా ఉంది.
అది ల్యాండర్లోని రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేసే దశ. కాని అందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. కారణమేంటంటే 10 మీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ కిందికి జారినప్పుడు ఆ తాకిడికి పైకి లేచిన చంద్రధూళి సర్దుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. అంతా సర్దుమణిగాక ల్యాండర్లోని రోవర్ బయటకు వస్తుంది. అప్పుడు ఆ రెండూ పరస్పరం ఫోటోలు తీసుకుని భూమికి పంపుతాయి. రెండూ సురక్షితంగా ఉన్నాయనడానికి ఆ ఫోటోలే నిదర్శనం. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరిగితేనే చంద్రయాన్ 3 పూర్తిగా సఫలమైనట్టు లెక్క.